నన్ను డ్రీమ్ లోకి పంపేసి అలా ఎలా వెళ్ళిపోతుంది? కలలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదురా. ఏమీ లేదే, ఓ సాంగ్ సింగాను, ఆ హడావిడిలో పడి కూడా మర్చిపోయాను. ఏంటి అది? ఇదిగో వీడిని అర్జెంట్ గా పట్టుకోవాలి. వీడా వీడా వీడు తెలుసేంటే నీకు? ఎవడే వీడు? ఒక దొంగ. దొంగ సరే, ఏ సైజ్ దొంగ? గజ దొంగ, కొండబీటి దొంగ, జేబు దొంగ, చిలిపి దొంగ. చిన్న చిన్న వెరైటీ ఐటమ్స్ దొంగతనం చేస్తుంటాడు. పులిహోర, పూతరేకులు, స్నానానికి హాట్ వాటర్, తాగడానికి ఫ్రిడ్జ్ వాటర్, పెసర పుణుకులు లాంటివి దొంగిలిస్తాడు. అయితే తిండి దొంగ? పని దొంగ కూడా. ఎంఏ చదివాడు, ఎవరి దగ్గర పనిచేయడు. మరి అయితే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు? అద్భుతం. ఇదిగో దొంగ బాబు, మా వంటలన్నీ తింటూ తిన్నావు గాని మమ్మల్ని ఇలా కట్టేయడం దేనికి? వదిలేనాయనా. అమ్మ దొంగ, నన్ను పట్టుకుని పోలీసులకు పట్టిద్దామనే. ఆహా, అది కాదు. అసలు వెళ్ళాక పక్కని పిండిగాని పిలిపించి విప్పించుకోండి. దినర్దాత సుఖీ భవ. ఇదిగో అమ్మ నీ వెండి కంచం, కాస్త జాగ్రత్తగా దాచుకో. అసలు ఈ రోజులు బాగాలేవు. వస్తా చెల్లెమ్మా, వస్తా బాబు. ఇదిగో దొంగ బాబు, నా కట్లు విప్పినా విప్పకపోయినా పర్వాలేదు గాని ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్. ఆహా ఆహా, ఇంకా ఈ దేశంలో ఫుడ్ బెడ్ దొరుకుతున్నాయంటే కారణం పతిక్షేమం కోరే నీలాంటి మహాపతివతలు ఉండబట్టే చెల్లెమ్మా. అనసూయ అనసూయ, అమ్మో మా ఆయన వచ్చేసారు. బాబు నీకు పుణ్యం ఉంటుంది, ఆయన కట్లు ఇప్పు తీసే. ఏ ఆయన? మరి ఈయనెవరో? ఆయన పక్కింటాయను. పతిత నిచురాల, ఈ పవిత్ర భారతదేశంలో ఆర్దానిగా పుట్టి పట్ట పగలు పరాయి మగాడుతో కులుకుతున్న కులట. ఈ ఘోరకల్ని నేను సహించలేను, ఈ అన్యాయం నేను భరించలేను. ఐ జస్ట్ కాంట్ బేర్. ఏం చేస్తుంటావు నువ్వు? చెక్ పోస్ట్ ఇన్స్పెక్టర్ ని. చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా? కొంపలో చెక్ చేసుకోగలదా? డబ్బు సంపాదించగానే సరిపోదయా? పెళ్ళాన్ని సుఖపెట్టని నేర్చుకోవాలి. ఇంతకీ ఏం జరిగింది? నా చెల్లెలు రాంగ్ రూట్లో వెళ్తుంది. అసలు నువ్వెవరు? దొంగని. దొంగ దొంగ. వీడు నిజంగా దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడరా? ఏం దొరుకుతాడో ఏంటో, అన్ని పోలీస్ మాటలు. నీ ఫోటో దొంగరా? అమ్మ వాడే దొంగ, పట్టుకో పట్టుకో. పట్టుకోమంత నన్ను కాదయ్యా, పారిపోతున్న దొంగని వదరండి. వదరం, సత్యం. ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్, దొంగని నేను కాదయ్యా, పారిపోతున్న వాడు వదరండి. మాకు కావాల్సిన దొంగ నువ్వే. ఇదిగో మీరు కూడా ఏంటండి కంఠసాల చక్రవర్తి గారు, వదిలిపెట్టండి. అమ్మా దొరక దొరక దొరక, వదిలితే మళ్ళీ దొరుకుతావా? బాకీ విషయం తెలుసు, లేదా పొరపాటు కూడా నేను వదలం. తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. ఇంతకాలం ఓపిక పట్టినాడు, ఇంకొక వారం ఓపిక పట్టండి. ఈ మాటలు విని విని చెవులు తుప్పటి సెప్టిక్ అయ్యాయి. ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు, వారం రోజుల్లో ఆ లేడీ పోలీస్తో నాకు పెళ్లి, పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది. పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల, మాకంటే వెరి పూలు ఎవరు దొరకలేదు బాబు. ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు? మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది తెలుసా? తెలుసు, 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది, పేపర్లో వేశారుగా. అదే మరి, అసలు పట్టుకుంది ఎంతో తెలుసా? 150 గవర్నమెంట్ కి ఇచ్చింది, మిగతా 100 నొక్కేసింది. ఆ 100 నా కట్టంగా ఇస్తుంది. అరవకండి, కొంపలు అంటుకుంటాయి. అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను. ఇది అపారం, నా అమౌంట్ పెద్దది, నాకు 2 కొట్టాలి. హోల్సేల్ గా అందరికి తలా 2 బిస్కెట్ పెట్టి కొడతాను. అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి. ఎవరన్నా 200 అప్పెడతారా? ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.